రూత్ జాయ్ రోజు ఏమని ప్రార్థన చేస్తున్నారు మా కోసం? మరి నేను మీ ఇంటికి 27th వస్తాను కదా, 27th అంతే కదా, 27th వచ్చినప్పుడు అంటే అది వెన్స్డే, 27th నైట్ వస్తాం. ఓకేనా? 27th నైట్ వస్తాం, 28th నైట్ కూడా మీతో ఉంటాం, 29th మార్నింగ్ కూడా మీతో ఉంటాం. అయితే నేను వచ్చినప్పుడు మీకు ఏమి తేవాలి? అబ్బా పెద్దవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడారు నాన్న, వండర్ఫుల్. ఇంకా రూత్ నువ్వు చెప్పలేదు నీకేం కావాలి వచ్చేటప్పుడు. ఇంత తల్లి మెన్ తల్లి రూత్ చెప్పమ్మా ఏం కావాలి అమ్మా. ఓకే ఓకే రైట్ అంకుల్. అందరూ చేద్దాం, పిల్లలు అందాక అన్మ్యూట్ చేద్దాం, మ్యూట్ చేద్దాం. ఓకే ఒకసారి అందరు మ్యూట్ చేసేమ్మా. ఒక నిమిషం ప్రైజ్ రా, ప్రైజ్ రా, ఒక నిమిషం అమ్మ చెప్పమ్మా. మీరు వెళ్ళినప్పుడు నా తరపు నుంచి వెళ్ళి ఫుల్ కిసెస్ పెట్టేయాలి. వావ్ అదేనా జాయిన్ రూత్ రజలక్క తరపున ఫుల్ కిసెస్. ఓకే ప్రజల అక్క తరపున, నిర్మల అక్క తరపున, శ్యామల అక్క తరపున, బాబు అందరి ముద్ర మేమే పెట్టాలి. అప్పుడు మీ అందరు మాస్క్ వేసుకుంటాం అనమాట, ప్రజల అక్క మాస్క్ పెట్టుకొని మూడు ముద్రలు మాస్క్ తీసేస్తాం, నిర్మలకి మాస్క్ పెట్టుకుంటాం, తర్వాత శ్యామలకి మాస్క్ పెట్టుకుంటాం. అలా మాస్క్ ఒక్కొక్క మాస్క్ ప్రజలమ్మా. ఇప్పుడు ధన్యా దీక్ష వచ్చారు, ధన్యా దీక్ష మీ ఫోన్ అడ్డుగా పెట్టండి, మీ ఫోన్ అడ్డుగా పెట్టు దీక్ష. ధన్యా ఫోన్ ఇలా, ఎస్ ఎస్ ఓకే. ఎవరు ఫోన్ లో ఉంటారా? రెండు ఇద్దరు ఒకటే ఫోన్ లో ఉండండి, ఇద్దరు ఒకటే ఫోన్ లో ఉంటే మంచిది. దీక్ష కూడా ఎవరన్నా వీళ్ళు అమ్మ, వీళ్ళు మోహన్ రావు గారు, మేరీ గారు ఉంటారు, మన మన మహంతి గారు చర్చి ఇక్కడ మన తిరుమల నగర్ అమ్మ, తిరుమల నగర్. వాళ్ళు మేరీ గారి పెద్ద కూతురు పిల్లలు అమ్మ, పెద్ద కూతురు పేరు బ్యూలా, బ్యూలా బ్యూలా పిల్లలు ఇద్దరు కూడా ధన్యా దీక్ష. వీళ్ళకి చిన్నప్పటి నుంచి నేను మ్యాజిక్స్ అవి నేర్పించడం, పాటలు నేర్పించడం చేస్తూ ఉంటాను. నిన్న కూడా వెళ్ళగానే ఆహారం ఒకే హల్లి పాట నేర్పించాను నిన్న. మన బైబిల్ నాలెడ్జ్ పాటలు చాలా వచ్చాయి వాళ్ళ ఇద్దరికి. ప్రతి అంటే అదే కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, నాతో కమ్యూనికేషన్ లేకపోతే ఇక అంతే. అయితే నేను అనుకోకుండా వాళ్ళ ఇంటికి చిన్న కౌన్సిలింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారంట. యాక్చువల్గా వాళ్ళ ఇద్దరికి రెండు ఫోన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ కొని ఇచ్చారు, ఇద్దరికి రెండు ఉన్నాయి. అయితే పరిస్థితి ఎవ్రీ సండే మా చర్చ్కి వస్తారు ఇక్కడ నుండి, మా అంటే కృష్ణబాబు సండే స్కూల్ స్టార్ట్ చేస్తాడమ్మా. ఎవ్రీ సండే వచ్చి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఇక్కడ నుంచే మన జూమ్లో జాయిన్ అవుతారు. అంటే ఈరోజు క్లాసెస్ లేవంట, క్లాస్ లేకపోతే జాయిన్ అవుతాడున్నారు. అయితే ఎవ్రీడే యూట్యూబ్లో మన పాఠాలు చూస్తారు వాళ్ళు, దాని ప్రకారం ఇస్తారు, ఏంటి హోంవర్క్స్ చేస్తారు, అన్ని చేస్తారు, యాక్టివిటీస్ చేస్తారు, ప్రేయర్ బుక్ అటెండ్ చేస్తారు, ఎవ్రీథింగ్ రెగ్యులర్. కాకపోతే ఎవ్రీడే వాళ్ళు అటెండ్ అయ్యే అవకాశం లేదు, కానీ సండే సండే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. మిగతా రోజుల్లో మనం యూట్యూబ్ చూస్తూ హోంవర్క్స్ పోస్ట్ చేస్తారు. సండే స్కూల్ గ్రూప్లో పెట్టాను వీళ్ళిద్దరిని కూడా. తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్ నలుగురు కూడా హైదరాబాద్ రాబోతున్నారు.
హైదరాబాద్ వస్తారు కాబట్టి చెప్పాను ఈ 250 డేస్ లో మీరు ఎన్ని హోంవర్క్స్ చేయగలిగితే అంత మంచిది అంత పెద్ద టేబుల్ ఇస్తాం అక్కడ అంత పెద్ద వాల్ ఇస్తాం అంతే కదమ్మా ఎక్కువ హోంవర్క్స్ ఉండే వాళ్ళకి పెద్ద వాల్ పెద్ద టేబుల్ ఇస్తాం తక్కువ హోంవర్క్స్ ఉండే వాళ్ళకి ఒక కుర్చీ ఇచ్చి కుర్చీలో మీరు పెట్టుకోండి అంటాం అంతే కదమ్మా శ్యామలమ్మ ప్రైజ్ లాడమ్మా ప్రైజ్ జాయింట్ రూత్ అడిగాను 27వ తారీఖు మీ ఇంటికి మేము వస్తున్నాము వచ్చినప్పుడు ఏం తేవాలన్నాను మీరు వస్తే చాలు మాకేం తేవక్కర్లేదు అంటారు పిల్లలు మిస్ అయిపోయారు మీరు మీరు వస్తే చాలా అంకులు ఒక ఏటీఎం కార్డు మాత్రం మీ జేబులో పెట్టుకోండి అని చెప్పండి మీ మొబైల్ ఫోన్ లో ఫోన్ పే ఉండేలా చూసుకోండి అంకులు ఇంకేం వద్దు అంకులు అండి అమ్మ నేను స్టార్ట్ చేస్తాను ఎఫ్బి ప్రేర్ చేస్తారా దాదాపు వచ్చేసారు జనాలు బాలశ్రీ బాగున్నారా పిల్లలు అందరూ చేతులు జోడించండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మోకరించండి అబ్బో భలే మోకరించారు కొంతమంది అప్పుడే రూత్ అండ్ జాయ్ ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా నీ కృపలో నాయన నేను మరి ఈ సమయంలో మేమందరము కూడా తండ్రి సండే స్కూల్ కార్యక్రమం కొరకు కూర్చొని ఉంటుండగా మాకు ఇచ్చిన జూమ్ యాప్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి ఈ యాప్ని మాకు అనుగ్రహించిన జోషాన నిమిత్తం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అన్నను మీరు ప్రత్యేకించి దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి మరి ఆయన ఇచ్చిన చిన్న ఆలోచన బట్టి చిన్న ఈ ప్రాజెక్టును బట్టి ప్రభా అనేక మంది బిడ్డలు మేము తండ్రి ఎన్నో విషయాన్ని సంతలో నేర్చుకుంటూ ఉంటుండగా ప్రభా మరి ఆయనకు రావాల్సిన దీవెలు మీరు మెండుగా దయచేయండి అలాగే అన్నను బట్టి మీకు వందనాలు ప్రభా మరి ఇదంతా గైడ్ చేస్తూ ఉంటుండగా ఇన్ని గంటలు ప్రభు ఇక్కడ మాతో కూర్చొని నేను ఏది ఎలా చేయాలో ఆలోచించి ప్రభు ముందుకు నడిపిస్తూ ఉంటుండగా అందని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే 500 డేస్ ప్రోగ్రామ్ గురించి ప్రభా అందరూ ఆలోచిస్తూ ఉంటుండగా తండ్రి మరి అన్న రాజేష్ అన్న సతీష్ అన్న ముగ్గురిని బట్టి కూడా ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే వాళ్ళు చేస్తున్న అనేక ప్రయాణాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మీకు స్తోత్రాలు ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభా నాయన నువ్వే ప్రత్యేకించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ఇతరుల కంటే ప్రభా మరి ప్రత్యేకించిన వారముగా మీరు మమ్మల్ని వాక్యానుసారంగా పెంచుతున్నారు ప్రభా అందుకు కావాల్సిన దీవెనలు మేమందరము పొందుకోవటానికి సహాయం చేయండి తండ్రి ఎస్ఐను ప్రభా మా మీద మీరు ఎంతో శ్రద్ధ కలిగి తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించి అనేకుల కంటే ప్రభా హెచ్చైన స్థితిలో ఉంచుతూ నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా దినములు జరిపిస్తున్న గొప్ప దేవ మేము అనేక ఆశీర్వాదాలు ప్రభా దినదినము పొందుకుంటూ ఉంటుండగా నాయన మా వాళ్ళు అనేక మంది ఇక్కడికి చేరి ప్రభా అనేక దీవెనలు పొందుకోవటానికి మీరే సహాయం చేయండి అలాగే ఈ రోజు కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి వాక్యం చెప్పబోతున్న బిడ్డను కూడా మీరే అభిషేకించండి ఆశీర్వదించండి మీ జ్ఞానం చేత నింపండి తండ్రి అలాగే అనేక మంది బిడ్డలు ప్రభా మరి చాలా గ్యాప్ ఇచ్చి ప్రభా రాబోతూ ఉంటుండగా ఆ బిడ్డలందరి నిమిత్తం కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంకా రాబోయే రోజుల్లో ప్రభా ఈ జూమ్ యాప్ లో సండే స్కూల్ బిడ్డలు తండ్రి ఇంకా అత్యధికంగా పెరగగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ కార్యక్రమం మాది నుంచి అంతము వరకు ప్రభా ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా నేను మీరే మీ సన్నిధి కాపుతలం అందరికీ తోడు నిడగా ఉంచమని అడుగుచు ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ 3 2 1 ఓకే పిల్లలు వచ్చు ప్రజలక్క సూపర్ ఏ సముద్రంలోకి తీసుకెళ్తున్నావక్క వైజాగ్ వచ్చు అక్క వైజాగ్ వస్తావా అక్క మిన్ని అక్క తొందరగా వచ్చా
మరోసారి చెప్పండి ఏమన్నారు ఇప్పుడు? ఫిష్ కర్రీ తరా కాదు, తొందరగా వచ్చేయమంటారు అన్న. తొందరగా వచ్చేమంటారు మీకు కూడా కట్టాలా? ఓటు వేసుకుని తొందరగా వచ్చేస్తాయి పిల్లలు. మీరు కూడా రెడీ అయిపోవాలి లోపు. అక్క కట్టుకుంది చూడండి, ఇగో బ్లెస్ అక్క తెచ్చేసుకుంది. పిల్లలు అందరూ మీ వీడియోస్ ఓపెన్ చేసుకోండి పిల్లలు. అందరు క్లోజ్ చేసుకున్నారు. అక్క నేను చెయ్యను అక్క. నేను చేస్తాను అక్క, నేను చేస్తాను. వీడియోస్ ఓపెన్ చేయమని చెప్పండి అక్క పిల్లల్ని. నేను చేస్తాను, టీ తాగుతున్నా. మరి మీరే అది మరి అలా అడిగేయకూడదు. మరి అడిగితే ఏం చేస్తావు? వచ్చేసారా? వచ్చేసారా? చేసేద్దామా? మరి బోట్ ఎక్కేద్దాం. మీ బోట్స్ కూడా రెడీ పెట్టేసుకోండి. అందరు రెడీగా ఉన్నారా జర్నీ చేయడానికి? ఒక్కసారి గట్టిగా ఓ యెస్ యెస్ జీసస్. ఓకే, పానియాకు పిల్లలు చాలా బాగున్నారు. అబ్బో ఎంత ఫాస్ట్ గా అబ్బా, పానియాకు పిల్లలు సూపర్ గా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కేద్దామా? దీక్ష, మీరు కూడా తలకల కట్టుకొని రండి. చున్నీలు గాని టవల్స్ గాని వెళ్ళండి. మమ్మీ హెల్ప్ తీసుకోండి. అలంకృత
ధన్యదీక్ష ఆ ఫ్యాన్ కనబడకూడదు, ధన్యదీక్ష ఫ్యాన్లు కనబడకూడదు. మీరు ఆ ఫ్యాన్లు కనబడితే నేను ఒప్పుకోను. మీరు ఇందాకే చెప్పాను కదా, మీ మొబైల్ ఫోన్ కింద ఒక బకెట్ తిరిగేసి పెట్టి మొబైల్ ఫోన్ ఎత్తుగా పెట్టుకోండి, మీ ఫేస్ కి ఎదురుగా ఉండాలి మీ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ పైకి ఎత్తమా, మీరు కూర్చున్నారు కదా, మొబైల్ ఫోన్ కింద ఏదైనా డబ్బా పెట్టండి, ఏదైనా డబ్బా పెట్టండి, ఎత్తుగా చేయండి మొబైల్ ఫోన్ని. మీ ముఖానికి ఎదురుగా మొబైల్ ఫోన్ ఉండాలి. ఆ రూఫ్ కనబడితే మాకు నచ్చదు. ఓకేనా, చూడు అందరు చూడండి ఎలా ఉన్నారు, అందరు రూఫ్లు కనబడుతున్నాయా? ఓకేమా, కంటిన్యూ చేసి తల్లి. థ్యాంక్ యూ అంకల్. పిల్లలు వాళ్ళే చేశారు, పిల్లలు మీరందరూ వెరీ వెరీ సూపర్ గా చేశారు. ఈ పాట వచ్చేసింది అనమాట, మీకు నచ్చింది ఆ పాట? ఎంత మందికి నచ్చింది? మీ థమ్స్ అప్ చూపించండి. ఇంకోసారి చేసేద్దామా? అయితే పావని అక్క దగ్గర ఉన్న పిల్లలు అయితే మాత్రం భలే చేస్తున్నారు అక్క, సూపర్ సూపర్ సూపర్. అక్కడ పావని అక్క ఎంత చేస్తుందో ఎదురుగా వాళ్ళకి. ఇంకోసారి చేసేద్దామా? రెడీగా ఉన్నారా? వచ్చేయండి. అయితే
మిన్ని అక్కని చూస్తే కానీ టవల్ తీసేటట్లేరు పిల్లలు చాలా మంది. పిల్లలు టవల్ తీసేయండి పైన, చాలు అయిపోయింది సాంగ్. అలంకృత ఆహ్లాదిత అక్షర హర్ష యశ్వంత్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ జాబ్ వెల్ డన్. శ్యామలక్క మీరు ఇలా చెప్తే అందరూ చేసేస్తారక్క. అయ్యో ఇదిగోండి మిన్ని అక్కని చూడండి తీసేసింది మిన్ని అక్క. తీసిను మిన్ని అక్క తీస్తే మనం తీసేయాలి. ఓకే పిల్లలు అందరూ చక్కగా యాక్షన్ సాంగ్ చేశారు, సిగ్నేచర్ సాంగ్ చేశారు. నెక్స్ట్ ఏంటి సెలబ్రేషన్ లో ఎంజాయ్ చేయడం అక్క? ఈ రోజే 300 డేస్ ఆ? నాకు తెలీదు. అవునా పిల్లలు ఈరోజు 300 డేస్? అక్క ఇంకా కొంచెం పొడిగించి అక్క మేము వస్తాం అక్క. 30వ తారీఖున పెట్టక్క. సరే సరే మీ మాట ప్రకారం 30వ తారీఖున 300 డేస్. అప్పటికి మేము రెడీ అయిపోయి వచ్చేస్తాం. అదేనా పిల్లలు వచ్చేస్తారా మీరందరు కూడా జనవరి 30వ తారీఖున? నిమ్మక్క పిల్లలు ఎవ్వరూ మాట్లాడట్లా, ఎవ్వరూ రారంట. ఎవరు రారు చెప్పరా సార్? చెప్పండి రాని వాళ్ళు ఎవరు చేతులెత్తండి. చేతండి ఒకసారి మీరు రారా? ఎవరన్నా రాదంట. ఎందుకు రావు లిల్లీ? నువ్వు సెలీనా కూడా చెయ్యలీనా? నువ్వు కూడా రావా? జనవరి 30 అక్క. ఏమైంది నీకు ఆ రోజు ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ కి వస్తావా రావా సండే స్కూల్ కి? వస్తావా? వెరీ గుడ్. చెయ్యొచ్చా కదా మరి? పిల్లలు మనం జనవరి 30వ తారీఖు అండి ఈ మంత్ లోనే కదా, జనవరి 2021 ఫస్ట్ మంత్ 30th ఆడేనా 300 డేస్ సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం పిల్లలు. ఆ రోజు మనందరం కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఆ రోజు ఉంది. మరి జనవరి 1st నుంచి 30th వరకు జరిగిన అన్ని లెసన్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ మేము ఇస్తాం. ఎప్పుడు అంటే 23rd ఎవరైతే ఆ రోజు ఈ క్లాస్ కి వస్తారో వాళ్ళకి మేము మీరు చేయవలసిన యాక్షన్ ఏ క్యారెక్టర్ మీరు తీసుకోవాలో చెప్తాం పిల్లలు. 23rd అక్క అది కదక్క అంటే జనవరి 23rd 23వ తారీఖున ఎవరైతే ఈ క్లాస్ కి అటెండ్ అవుతారో వాళ్ళకి క్యారెక్టర్స్ ఇస్తాం అనమాట. ఆ క్యారెక్టర్ తీసుకొని ఆ 1 వీక్ లో మీరు ప్రాక్టీస్ చేస్తే 30వ తారీఖున ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తారో మరి చూద్దామా పిల్లలు. మీరు అందరు రెడీగా ఉన్నారా? నిమ్మక్క అప్పుడు హైదరాబాద్ లో మాకు గిఫ్ట్ ఇవ్వా, ఇప్పుడు బాగా చేసిన వాళ్ళకి చెప్పేస్తాం. ఒక హైదరాబాద్ లో గిఫ్ట్ ఇస్తాం అక్క. చాలా మళ్ళీ ఒకసారి గుర్తు చెయ్యక్క మాకు పిల్లలు. వెళితే అంకుల్ మనకి ఏం చెప్పారు, పెద్ద సూట్ కేస్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి కదా. ఒక సూట్ కేస్ పెద్దది పెట్టి దాంట్లో మళ్ళీ ఇంకొక చిన్న సూట్ కేస్ ఉండాలి. అలా తెచ్చుకోవాలి. ఆ చిన్న సూట్ కేస్ లో మీ లగేజ్ ఉండాలి, పెద్ద సూట్ కేస్ లో అక్కడ నుంచి పట్టుకెళ్లే లగేజ్ ఉండాలి కదా పిల్లలు. మనం చెప్పేసారు కదా అంకుల్, కాబట్టి మనం అలా ప్రిపేర్ అవుదాం. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ప్రైస్ ఖచ్చితంగా ఉంటుంది పిల్లలు. మరి మీకు రావాలనుందా, చెయ్యాలనుందా, పలగాలనుందా? మరి కాంపిటీషన్ బావా అబ్బాబ్బా అక్షర అంట హర్ష అంట వాళ్ళందరూ రెడీ అయిపోతున్నారు ఫస్ట్ కదా. ఓకే సెలీనా రెడీ అయిపోతున్నారు. ఇంకెవరున్నారు రెడీగా? జయంత్ సోనిక వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే సన్య నిమ్మక్క నేను కూడా రెడీ అక్క. శ్యామక్క ఏ క్యారెక్టర్ వస్తారు చూద్దాం పిల్లలు. అసలు అమ్మమ్మలు నాన్నమ్మలు కావాలి కదా అక్కడ, అది నేను చేస్తా. మనం నేర్చుకున్న బైబిల్స్ లో ఒక ఒక అమ్మమ్మ నానమ్మ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా అక్కక్క. నేను చెప్తాను అక్క నాకు తెలుసు అక్క. అక్క ఉండు అక్క ఉండు అక్క. నానమ్మ క్యారెక్టర్ ఎక్కడ ఉంది చెప్పండి పిల్లలు తొందరగా. అతని పేరు 4 లెటర్స్ తెలుగులో అయితే వాళ్ళ నానమ్మ చెప్పాలి. ఎవరు చెప్తారు అతని పేరు? అతనికి 4 అక్షరాలతో కలిగిన పేరు ఉంది పిల్లలు. ఇంకా కొంచెం ఏంటి మన ఇవ్వాలి, చాలా కాలం అయింది. న్యూ టెస్టమెంట్ లో ఉంది పిల్లలు. చెప్పు రూత్. రూత్ రూత్ న్యూ టెస్టమెంట్ అమ్మా. పేతురు
సరిగ్గా ఆలోచించండి. ఒక నానమ్మ ఏంటక్క నువ్వు హైదరాబాద్ తీసుకెళ్తానని ఊరించి మళ్ళీ మెదడుకు నేత పెడుతున్నావు. టూ సుమిత, సుమిత చూపిస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, న్యూ టెస్ట్మెంట్ ఉన్నాయి కదా మనకి. నేను న్యూ టెస్ట్మెంట్ అని హింట్ ఇచ్చాను మీకు. ఇంకో హింట్ ఇచ్చాక, ఇంకో హింట్ కూడా ఇచ్చేనా? పౌలు రాసిన పత్రికలు ఎవరు జాయిన్ ఇల్లు చెప్తున్నా? Wow, very good. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Nimmi. Thank you, Baba. Nimmi, నువ్వు అక్కడ వాళ్ళు ఇంకా చెప్పకముందే అమ్మ ఇక్కడి నుంచి వచ్చి తిమోతి అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే అమ్మక ఒక నానిమ్మ, ఒక నానిమ్మ గురించి చెప్పింది కదా పిల్లలు, దేశమ్మ. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Super, super, super. Amma, neeke avi. Yedi, man, nani, ma, man, jayjama, kanpit, like, man, ki pilal. Sorry, sorry, off star, anta. Sudam. Okay, God bless you, Lily. Mari, cheppesi kada, andariki em padalo cheppara okka sari. Evaru? తిమోతి గారు వాళ్ళ మామ. మామ అనుకో, మరి మనం ఏ భాష మాట్లాడుతున్నాం? నాయనమ్మ, దాది, దాదిమ, నానమ్మ. ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి ఆ క్యారెక్టర్ లో చెప్పకొస్తారంట, సరేనా? ఒప్పుకుంది కదా, కరెక్ట్ సరిపోదు కదా, నానమ్మ క్యారెక్టర్ కదా. ఓకే ఓకే అక్క, కరెక్ట్ సరిపోయి ఒక్కడు వాటర్ఫుల్ పిల్లలు. ఇంకా మీకు నచ్చిన క్యారెక్టర్స్ లో మీరు రావచ్చు. అయితే 20,000 మీరు అందరూ వస్తే మీకు మేము ఇస్తాం పిల్లలు. అప్పుడు మీకు మీరు క్యారెక్టర్స్ లో మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ రోజు మరి 30వ తారీఖున మీరు ఇక్కడ మాకు చూపించాలి పిల్లలు, ఎవరు బాగా చేశారో వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది, సరేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మరి 500 డేస్ సెలబ్రేషన్ కొరకు మీరు అందరు కూడా ఫార్మ్స్ ఫిల్ చేశారనే అనుకుంటున్నాను, అవునా? ఎస్, అనుకోవడమే తప్ప వాళ్ళు చేయట్లేదు అక్క. అయ్యో, బాయ్ లిలీ. Finish? Okay, Ruth and Joy? Selena? I'm not going to line up. Okay, Selena. Hetsiva Hosanna? No. Osna kada miru? Inka prayers, prayers chadda. Meekor prayers chadda. Prajalaka, Hetsiva Hosanna degra oka gundu bosna kada. Appa yanta vay action song kesa tilsa. Just to miss event na vilpe. చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. అక్షర హర్ష, మీ టీమ్ అంతా కూడా వస్తున్నారా? వా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. భానుశ్రీ, భాను ప్రకాష్, ఏం చేశారు మీరు? మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారా? మరి రావాలి, చెయ్యాలి, ఓకేనా? ఈ రోజు మాట్లాడుకుందాం, మరి మీరు ఫిల్ చేసేద్దరు కానీ, ఓకేనా? వస్తారు కదా, వస్తున్నారా? రావట్లేదు. హైదరాబాద్ మీరు ఎక్కడున్నారు? ఎంత దూరం ఉన్నారు హైదరాబాద్ కి? ఏ ఊర్లో ఉన్నారు మీరు? స్టక్ అయిపోయారు. ఓకే, ఏంజలీనా, వెరీ గుడ్, ముందుగానే థమ్స్ అప్. అలంకృత, వెరీ గుడ్, వెరీ గుడ్. జయంత్ అండ్ సోనిక, ఏం చెప్పింది అలంకృత? అలంకృత చేసావా? అయ్యో, ఏం చూపించు, అయ్యయ్యో, ఏమి నానా చేయవా? మరి చేస్తాను అక్క. ఈ రోజే చేసేయాలి, ఓకేనా? ఈ రోజే చేసేయాలి, చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకే ఓకే పిల్లలు, ఒక జాగ్రత్త వినండి. 24th నైట్ నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను హైదరాబాద్. బయలుదేరేటప్పుడు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో అందరి పేర్లు నేను పెద్ద స్టిక్కర్స్ ప్రింట్ చేసుకుని వెళ్తాను. వెళ్ళి 25th నాడు కర్మెల్ క్యాంపస్కి వెళ్ళి మీ పేర్లు అక్కడ గోడల మీద, అక్కడ బల్లల మీద అంటించి ప్రేయర్ చేస్తాం. నాకు 24th ఈవినింగ్ లోక ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి ఆ పేర్లు మాత్రమే ఇప్పుడు క్యాంపస్లో అంటిస్తాను. కాబట్టి దయచేసి 24th మార్నింగ్ లాగా చేయండి, ఎందుకంటే ప్రింటింగ్ కొంత టైం పడుతుంది కాబట్టి. 24th అంటే ఇప్పుడు సండే, సండే మార్నింగ్ లోగా మీ అప్లికేషన్స్ నాకు చేరాలి ఆన్లైన్లో. అవి నేను ప్రింట్ చేసుకుంటాను మీ పేర్లు, ఓకేనా? రైట్, మీరు త్వరపెట్టాలి ఇక, మీ పేరెంట్స్ చెప్పాలి ఇక, రైట్? ఓకే అన్న, ఓకే. మరి అలంకృత,
మీరు ఇంట్లో మాట్లాడండి, ప్రేయర్ చేసుకోండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. జయంత్ అండ్ సోనిక, థమ్స్ అప్. వెరీ గుడ్. యానీ గ్రేస్, ఓకే, ఫ్యామిలీ అందరు ఓకేనా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ధన్యా దీక్ష, ఒకళ్ళు పైకి ఒకళ్ళు కింద పెట్టరు ఏంటి అక్క? ధన్యా దీక్ష వస్తారు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. రియా, సుమిత ఏదో అడుగుతుంది. సుమిత, అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఎవరికైనా చెప్పమంటుందా అమ్మ? ఫామ్ ఫిల్ చేయమని ఎవరు ఫోన్ అయిపోయిన వెంటనే నువ్వు ఒక నిమిషం నువ్వు వెయిట్ చేస్తే నీకు అక్క మాట్లాడతా, సరేనా? కాదమ్మా, ఇప్పుడు చేద్దామా? బెనెట్ అన్న చేసేస్తాడు కదా. బెనెట్ అన్న అంకుల్ ఇప్పుడు చేస్తావా లైన్ లైవ్ లో? చేస్తాను అంకుల్. ఓకే, అందరు పిల్లలు చూడండి, బెనెట్ అన్న అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేస్తున్నాడు. సుమిత జాయ్ది, ఆ సుమిత జాయ్సి ఇప్పుడు బెనెట్ అన్న నిన్ను క్వశ్చన్స్ అడుగుతుంటాడు, వాటికి నువ్వు ఆన్సర్స్ చెప్తుండాలి. ఓకేనా? ఇప్పుడు చూడు, నీకు లైవ్ లో మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది ఇప్పుడు. రైట్. ఎవరెవరు ఇంకా సబ్మిట్ చేయలేదు ఒకసారి గమనించండి. పెద్దోళ్ళు కూడా వచ్చి గమనిస్తే మంచిది. మీతో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వచ్చి బెనెట్ అన్నయ్య ఎలా ఫిట్ చేస్తున్నాడు అమ్మ చెప్పమ్మా. ప్రిస్కిలా, ప్రిస్కిలా మీరు వస్తున్నారా నాన్న? మీరు ఫిల్ చేశారా? వస్తున్నాం డాడీ, ఆలోచించి ఫామ్ ఫిల్ అప్ చేస్తారు అక్క. ఈ రోజు మరి టూ డేస్ లోనే నువ్వు ఎలాగో ఈ రోజే ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం. ఈ రోజు చేసేస్తారు అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. భానుశ్రీ, భానుశ్రీ, భానుప్రకాష్ వస్తున్నారు. 500 సెలబ్రేషన్ లో మన అందరం చాక్లెట్స్ తినాలి, అక్కడ ఐస్ క్రీమ్ తినాలి, ఇంకా ఇంత ఎంత ఎంజాయ్ చేయాలి దేవుని సన్నిధిలో. ఓకేనా? వస్తున్నారా రావట్లేదా? ప్రిస్కిలా కాదు కాదు, వీళ్ళు సోనిక, యశ్వంత్, యానీ గ్రీన్, మీరందరూ కూడా ఒకటే ఒక బ్యాచ్ కదా, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మీరు అందరికి వచ్చి వస్తే చాలా బాగుంటుంది. ఇంకెవరున్నారమ్మా అందరూ? జయంత్ అండ్ సోని, 1933 ఎవరమ్మా? మా నాన్న కరోనా వద్దన్నాడు అక్క. లేదు నాన్న, కరోనా లేదు, అయిపోయింది అప్పుడు, అసలే ఉండదు. ఆగస్ట్ కదా, ఇక్కడ నుంచి 8 మంత్స్ ఉంది, అంటే ఇంకా 8 మంత్స్ వరకు కరోనా ఉండాలని కోరుకుంటున్నారా ఏంటి మీరు? లేదు, ఏమి ఉండాలండి. 8 మంత్స్ చెప్పండి, అంత ఎగిరిపోయింది కరోనా. కరోనా వచ్చినప్పుడు మనం ప్రయత్నిస్తే పారిపోయింది కదా, ఇప్పుడు కూడా పారిపోయింది. మన దరిదాపులకు అది రానే రాదు, మనం అక్కడికి వెళ్తాం, మనం ఎంజాయ్ చేస్తాం, అంతే. అది దేవుడు మన దర్శనం, మనం వెళ్తాం పిల్లలు, అంతే. ఓకేనా? జాషువా డానియల్, అప్పుడు అన్న చెప్పింది, మీరు అందరు ఎవరెవరు చేయలేదు వాళ్ళు వినొచ్చు. జాషువా డానియల్ చేస్తావా? వస్తున్నావా? 500, వెరీ గుడ్, వెరీ. చెర్రీ పండు, చెర్రీ పండు, మీరు 500 సెలబ్రేషన్ హైదరాబాద్ వస్తున్నారు నానా? షేర్ చేస్తాను అక్క. అంతే, కైపేర్లే వాళ్ళు. ఓకే నాన్న, బెనెట్ సుమిత నువ్వు అన్మ్యూట్ చేసుకుని చెప్తామా? చెప్పండి. రంపల్లి సుమిత జాయ్స్ నాన్న, రంపల్లి సుమిత జాయ్స్ స్పెల్లింగ్ చెప్పమ్మా. ROM PA LLI LLI from Pelli Sumida Joyce. SUMI DH JOYC JOYC. Okay. Number is right. Nana, my WhatsApp number, Nana? 630 630 51 Sir, Nana. 630 504 405 35. Okay, date of birth, Nana? 2008, November 22nd. 2008. November 22nd.
Yes, Nana. Your age, Nana? 13. Yes. Huh? Yes, Nana. Postal address, Nana? 12 years. 12. 12. 13, 12. Okay, 12 years, Nana. 12 years completed. Okay. Okay. Present postal address. Amma? Present postal address. వసంత కుమారి రైట్ కేర్ ఆఫ్ కే వసంత కుమారి 22-. ఇప్పుడు స్ట్రీట్ పేరు చెప్పమ్మా. స్ట్రీట్ పేరు జగ్ జంక్షన్. జగ్ జంక్షన్ జేఏ జిజియు జగు జంక్షన్. నియర్ ఏముందమ్మా? నియర్ టెంపరీ స్కూల్ అది చెప్తావా? నియర్ టెంపరీ స్కూల్ చిన్నగంటియాడ. చిన్నగంటియాడ చిన్నగంటియాడ చైనా కాదు ఆయన. చైనా కాదు గంటియాడ. జిఏఎన్ గాజువాక విశాఖపట్నం. విశాఖపట్నం రాసేనా? విశాఖపట్నం. You're not local, Kadanana. Non-local. And please mention the name of your family members who are attending. Nimita, Nito Pati, in camera or Ostaru? Amma, I'm going to never raru. Okay. Mato Pati, Ostaru, Raina? Okay, Uncle. Nimita, I'm going to take this. Shalem, Uncle, family. Shalem, Uncle and family. All right. When do you want to come, Nana? Uncle, mere eppudu vastaru, Uncle? 20th. 20th, 20. అమ్మా సుమిత, 19th ఈవినింగ్ బయలుదేరుతాం మనం. ఓకేనా? 19th ఈవినింగ్ మనం అందరు కలిసి టికెట్స్ బుక్ చేస్తాం, రిజర్వ్ చేస్తాం. 23rd రిటర్న్. 2021. Right. Train. By train, Uncle. Which place do you want? Duvada. D-U-V-V-A. D-A. Duvada. Okay. Okay, right, Uncle. ఇది కూడా ఎల్డబ్ల్యూకేజీటీ సండే స్కూల్. ఓకే, లేకపోతే పాస్టర్ షాలమిజాస్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ పెట్టాము అక్కడ పెట్టే. ఓకే అంకుల్. ఫిల్ మై బెనిట్.
ఓకే పిల్లలు చూసారు కదా అందరూ అలా ఫిల్ చేయాలి ఓకేనా సబ్మిట్ కొడుతున్నాను yes నాన్న రైట్ చప్పట్లు కొట్టండి వెల్కమ్ సుమిత జాయసి రైట్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు సుమిత ఈ రోజు మరి ఒకటి వచ్చింది కదా దేవుని కృపను బట్టి మనం ఇంకా ఇంకా సంఖ్య మనకు పెరగాలి కదా ఇంకెవరైతే అప్లికేషన్ ఈ ఫామ్ ఫిల్ చేయలేదో వాళ్ళు కూడా ఇంట్లో మరొకసారి అడగండి ప్రేయర్ చేసుకోండి దేవుడే తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్ యూ మీరందరూ కూడా ఎవరైతే ఫిల్ చేశారో మీరందరూ కూడా ప్రార్థన మాత్రం విడిచిపెట్టకూడదు ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి ఏ ఆటంకం రాకుండా ప్రయాణాల గురించి వాతావరణం గురించి ఆరోగ్యాల గురించి ఫైనాన్షియల్ గురించి కూడా మనందరం కూడా ప్రేయర్ చేద్దాం సరే పిల్లలు ఓకే మరి ఈ రోజు మనం మెమరీ వాస్ చెక్కింగ్ వెళ్ళిపోదామా అన్న ఓకే అన్న ఓకే పిల్లలు హాయ్ చాలా రోజులైనా రిసీ వచ్చి చాలా రోజులైంది బాగున్నావా తల్లి బాగున్నావా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా చాలా రోజుల తర్వాత చూపించండి మనం ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం ఈ రోజు చెప్పండి మీకా 7 7 గాడ్ విల్ హియర్స్ మీ మీకా 7 7 నాన్న శివ క్లాప్స్ ప్లే చేయాలి ఓకే నాన్న బాగుంది నాన్న వెరీ గుడ్ అందరూ మాట్లాడుతున్నాను అంకుల్ చిన్న ట్రబుల్ వచ్చింది తనకి చాలా బాగుంది నాన్న నిస్సి రోజు పాలు తాగుతున్నావు నువ్వు మరి రోజు తాగుతావు నువ్వు ఇష్టం లేదా తాగవా వాక్యం వాక్యం అనే పాలతో మనం ఎదగాలంట వాక్యము రోజు తడుపుకోవాలి రోజు పాలు కూడా తాగాలి నువ్వు చిన్న పిల్లలు సరేనా కొన్ని కొన్నిసార్లు ఓకే నాన్న మమ్మీ ఇచ్చినప్పుడల్లా నువ్వు అనుకున్నా తాగండి పిల్లలు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఓకే క్లాప్స్ కొట్టి చివరిలో పెట్టుకుందాం క్లాప్స్ ఎవరు ప్లే చేసేయండి అమ్మా లాస్ట్ లో క్లాప్స్ ఇచ్చుకున్నాం ఓకేనా సరే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 వండర్ఫుల్ నానా స్నేహిత్ అండ్ సన్హిత్ అని గ్రేస్ స్టెప్స్ నానా ఫాస్ట్ గా మీ టైం ఎక్కువ లేదు నువ్వు కూడా లాస్ట్ లో ఇద్దు గాని ఒకసారి లాస్ట్ ఇద్దాం ఓకే నానా చాలా చాలా బాగుంది చాలా బాగుంది 50 అయిపోయింది ప్రార్థన చాలా బాగా చేసుకున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓ రియల్ గా ఉంది గాడ్ ఫుల్ గా ఫేస్ అబ్బా ఎంత బాగా చేసావు వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ చాలా బాగా చేసావు నిర్మల చేతులు కట్టేసుకోవాలి ఇంకా వెరీ గుడ్ చెప్పేసారు అందరు కలిసి చెప్పండి వండర్ఫుల్ నిమ్మక్క నేను ఒక విషయాన్ని గమనించాను శాలేమన్న మన పిల్లలు ఇంతకు ముందు ఇవన్నీ ఇలాగా కొంచెం ఓపెన్ గా లేకపోతే ఇవన్నీ ఏదోగా వేసేవారు డ్రెస్సులు అవన్నీ మానేస్తారు మన లెసన్ అయినప్పటి నుంచి చాలా బాగున్నారు పిల్లలు ఇక్కడ నుంచి ఇలా చిల్లులు ఉండి వేసుకునేవారు కదా ఆ పిల్లలు అవన్నీ మానేస్తారు అదే పిల్లలు వస్తున్నారు కానీ ఆ డ్రెస్సులు మాత్రం వేసుకోవటం మానేశారు చాలా బాగుంది డ్రెస్ చాలా బాగుంది అప్పుడేదో లెసన్ చెప్పావు కదా నిమ్మే చెప్పినప్పుడు అవునవును కాబట్టి కాబట్టి నువ్వు ఖచ్చితంగా క్లాప్స్ ఇవ్వాల్సిందే మన పిల్లలకి వండర్ఫుల్ అన్న చాలా బాగున్నారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 వెరీ గుడ్ వండర్ఫుల్ అన్న చాలా చాలా బాగున్నారు గాడ్ బ్లెస్ యు ఓకే మానుశ్రీ ప్రకాష్ చూపించండి అన్న ప్రే పాయింట్స్ కూడా చూపించండి ఫాస్ట్ గా అయిపోద్ది
నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును మీక 7:7. శివ కొంచెం సేపే, ఎక్కువ సేపు ప్లే చేయకు, జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసే. ఓకే రైట్, ఓకే నాన్న, చాలా చాలా బాగా చేశారు, వండర్ఫుల్ నాన్న. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు. My God will hear me. Mika 7:7. Na devudu na pradhana nalakinchunu. Mika 7:7. Very good. Very good, Nana. God bless you. Wonderful. Perfect, Nana. అమ్మ అక్కడికి వెళ్ళిపోయాడు అబ్బా. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ హాయ్ సెలీనా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ బుక్ అక్క. ఓకే చిన్నపిల్లల ప్రార్థన దేవుడు తప్పక ఆలకించను కాబట్టి మీరు అందరు కూడా రాసుకుంటూ ప్రయత్నిస్తున్నారు అందరు అటెండ్ అవ్వాలని. ఖచ్చితంగా అందరు అటెండ్ అవుతారు పిల్లలు. ఈ రోజు ఎవరు రాలేదనుకుంటున్నారేమో, అందరం మనం అక్కడ కలుస్తాం కదా. ప్రేయర్ మాత్రం మీరు మానకండి ఎవరు కూడా. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్, అంటమ్మా చూస్తున్నావా, మన అందరూ అక్కడ కూడా నువ్వు తినలేదు తింటావా, మన పాలు తాగుతున్నావా ప్రతిరోజు. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఏంటమ్మా థాంక్స్ అక్క, ప్రైస్ లార్డ్ అక్క. ఓకే ప్రైస్ లార్డ్ నాన్న, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. నా హోమ్ అక్క. అదే అక్కడ వచ్చిందా, మళ్ళీ మీరు కూడా పాట పాడుతున్నారు ఫాస్ట్. బాగుంది, వెరీ గుడ్. అబ్బా చాలా బాగుంది, భలే భలే ఉన్నారు వాళ్ళందరూ కూడా పిల్లలు, చాలా బాగున్నారు. చాలా బాగుంది నాన్న, వెరీ నైస్. ఏం రాసావు ప్రేయర్ పాయింట్? వద్దులు ఇప్పుడు అడగనులే, టైం అయిపోయింది. ఓకే చెప్పేసండి, వెరీ గుడ్, చెప్పండి నాన్న. మరి మెమరీ వాస్ చెప్పేసండి తొందరగా. సిద్ధంగా నా చేతులు కట్టేసుకుంటున్నా చెప్పక. చాలా 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 బాగా చెప్పేస్తారా, ఎవరు అందించకుండా చిన్న చిన్న వాక్యాలు అంత బాగా చెప్తారా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఇలా 7-6 చూపిస్తున్నాను, 7 రెండు ఫింగర్స్ రాలేదు, 5 వచ్చింది ఇక్కడ. అది ఓకే వెరీ గుడ్. అక్క ఎవరున్నారు ఇక్కడ? రియా. రియా హాయ్. రియా ప్రైస్ చేస్తావా? వస్తావు కదా, రోజు హోంవర్క్ చేయాలి తమ్ముడితో కూడా నువ్వు చెప్పాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. My God will hear me. Very good, very good. Seventh chapter, seventh word. Very good, very good, Nana. God bless you. Seventh verse.
అక్కా హోంవర్క్ చేయలేదు అక్క మెమరీ వాస్ చెప్తాను చెప్పనా హా చెప్పు మై గాడ్ విల్ హియర్ మీ మీకా 7 7 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు హెప్సి బా హసన ప్రైజ్ లార్డ్ అక్క చేసారా హోంవర్క్ చేసారా చేసామక్కా అక్క నేను చేయలే అక్క అయ్యో నానమ్మ గారు బాగున్నారా మీ నానమ్మ గారు వెరీ గుడ్ బాగుంది నాన్న చక్కగా రాసుకున్నావు చక్కగా రాసేసుకున్నావు అక్క మెమరీ వాస్ చెప్తాను అక్క చెప్పండి ఇద్దరు కలిసి చెప్పండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును మీక 7 7 వెరీ గుడ్ నాన్న వెరీ గాడ్ బ్లెస్ యు నాన్న ప్రతిరోజు అలాగే చెప్పాలి ఓకే జాషువా డానియల్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న పైన అంతా కనిపిస్తుంది అక్కడ ఏమున్నాయో కనిపిస్తున్నాయి నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును మీక 7 వర్సెస్ 7 ఓకే నాన్న ఈ నోట్స్ లో రాసుకోపోయావా మరి చక్కగా హలో ప్రిన్సెస్ కట్ చేశాను చేస్తావా ఓకే చెల్లి కూడా వేసిందా బాగుంది నానా మరి చెల్లేది రావా నేను ఇవే చూపించాను నీ హోంవర్క్ అప్పుడు అక్క ప్రజలకు పాయింట్స్ వస్తుంది లేకపోతే రెండు నువ్వే గీసావు అయితే నీకేలే ఓకే గాడ్ బ్లెస్ యు నానా చెల్లి కనిపించలేదు చెల్లి ఓకే నానా వినిపించలే ఓకే గాడ్ బ్లెస్ యు నానా ప్రైజ్ లార్డ్ అక్క రావాలి రోహిణి కూడా తప్పనిసరిగా రావాలి రోహిణి ఊరికి వెళ్ళింది అక్క వచ్చేసిన తర్వాత మీరు కలిసి హైదరాబాద్ రావాలి ఓకేనా ఓకే అక్క నెక్స్ట్ వీక్ వస్తుంది ప్రేయర్ పాయింట్స్ అక్క మై గాడ్ విల్ హియర్ మీ మైకా 7:7 My God will hear me. Micah 7:7. Okay, school ke lachar idhar kuda. Okay. Lela ka. God bless you, Nana. Prayer chadam. Okay. Ahla dinda. Okay. Praise the Lord, Nana. Bale chesa nu inda ka action song chala ba chesa. Thank you, Akka. Chepra, Nana. అయ్యో చెల్లి హోంవర్క్ లేదు మరి ఏది దగ్గరకు సీక్రెట్ గా చక్కగా రోల్ చేసి రాసింది సూపర్ నాన్న ఓకే నాన్న కనిపించింది మొత్తానికి ఓకే ఓకే ఆహ్లాదిస్తాను వెరీ గుడ్ నాన్న చెప్పండి మొత్తం అందరు చెప్పేసరికి తిరిగిపోయిందా అవునక్క గట్టి పడుతుంది మళ్ళీ రాసి బుక్ లో అంటించుకోండి ఓకే సరే మెమరీ వర్స్ అక్క మై గాడ్ విల్ హియర్ మీ మీకా 7:7 ఓకే గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్న మళ్ళీ రాసిస్తున్నా ప్రైజ్ లార్డ్ అక్క మీక 7:7 నా దేవుడు నా ప్రార్థన ఆలకించిన మీక 7:7 వెరీ గుడ్ వెరీ గుడ్ బ్లెస్ యు సూపర్ నువ్వు మాట్లాడలేదు
నాకు అనిపించిన మొహం మీద నిలబెట్టింది కదా వాళ్ళు. ఓకే ఓకే, వెరీ గుడ్ మ్యామ్, బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ మమ్మీ, థాంక్ యూ. ఓ చెర్రీ పండు మీరు ఇందాక జర్నీలో ఉన్నారు కదా, చాలా బాగా చేశారు నాన్న, మీ షీట్లు ఎంత బాగున్నాయి, బోర్డు కూడా వేసుకుని చాలా బాగున్నాయి, వెరీ గుడ్. మెమరీ వర్సెస్ చెప్తాను అక్క. చెప్పు నాయనా, చెప్పమ్మా. మై గాడ్ మై గాడ్ విల్ హియర్ మీ మీకా 77. నా దేవుడు నా సాధన ఆలకించును మీకా 77. ఎవరు నిన్న ప్రార్థన చేశారు, ఎవరు ఎవరు ప్రార్థన ఆలకించారు ఒకసారి చిన్నగా ఏమైనా చెప్పగలరా ఎవరైనా, ఒక్క నిమిషం ఒక్క మాట నిన్న ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన ఆలకించారు ఎవరైనా కానీ పిల్లలు చిన్న చిన్న చెర్రీ పండుగ కాదు ఎవరైనా కానీ ఎవరు ప్రార్థన చేశారు ఎవరు ఏ టైంలో చేస్తే ఎవరు ఆలకించారు అక్క, సాటి ముల్లర్ గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకెవరు చేశారు ప్రార్థన, పిల్లలు ఇంకా ఆ వంట మనిషి. ఓకే వెరీ గుడ్, 1 2 3 4 5 6 7 8 థాంక్ యూ, అండ్ 20 30 40 50 60 70 80,000. పావని అక్క ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ పిల్లలు, ప్రైజ్ లాడ్. అందరూ బాగున్నారా పిల్లలు? నాకైతే అక్క నిమ్మక్క శ్యామక్క పిల్లల్ని రోజు ఫోన్ లోనే చూస్తున్నాను అక్క, ఎప్పుడెప్పుడు పిల్లలందరినీ 500 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడు అవుతుందో అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అక్క. ప్రార్థన చేసుకుంటున్నారా మరి పావని అక్క? ఇంత మంది వచ్చేస్తున్నాం మీ దగ్గరికి, మీకెంత స్ట్రెంగ్త్ కావాలో చూడండి, మీరు రోజు పాలు తాగాల్సిందే. ఎప్పుడెప్పుడు కలుస్తామా మన పిల్లలందరినీ ఫిజికల్ గా, ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది అక్క, చాలా సంతోషం. సరే పిల్లలు మరి ఈరోజు మరి లెసన్ లకు వెళ్ళిపోదామా, ఇప్పటి వరకు మీ మీరు ఎందుకు ఏ ఊర్లో ఉన్నారో మా పిల్లలకు సరిగ్గా అర్థం అవ్వదు, మీరు ఏ ఊర్లో ఉన్నారో చెప్పండి ఒకసారి. పిల్లలు నేను హైదరాబాద్ లో ఉన్నాను, మీ అందరూ శ్యామక్క శాలేమక్కలు మీరందరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను పిల్లలు, వచ్చేస్తారా మరి మీరందరూ, అందరు వస్తున్నారు కదా పిల్లలు. మరి ప్రేయర్ చేసుకొని ఈ రోజు వాక్యంలోకి వెళ్ళిపోదామా, చాలా రోజులు అయిపోతుంది కదా పిల్లలు లెసన్ చెప్పుకొని, నేను లెసన్ చెప్పి మరి ఈ రోజు మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకొని వాక్యం నేర్చేసుకుందాం. మరి అందరు మోకరించండి, పొజిషన్స్ కి వచ్చేసేయండి, అందరు వచ్చేసారు పొజిషన్స్. 1 2 3 మహోన్నతుడా శక్తిమంతుడా సర్వాధికారి నిచ్చిడవగు దేవా సమాధానకర్తవైన తండ్రి ఏసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు, సంస్థలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఇప్పటి వరకు కూడా నాయన తండ్రి మీరు నాయన హోంవర్క్స్ విషయంలో యాక్షన్ సాంగ్స్ విషయంలో మహిమను పొందారు, మీకు వందనాలు నాయన. అతి ప్రాముఖ్యమైన సమయము ప్రభా నాయన, మీ వాక్యం యొక్కకు మేము వెళుతున్నాం తండ్రి. అయ్యా తండ్రి మరి జ్ఞాపకం చేసుకునండి దేవా, నన్ను మరుగు చేయండి తండ్రి, మీ యొక్క పరలోకపు జ్ఞానముతో నన్ను నింపండి ప్రభా, నా నోటికి నోరుగా మీరు ఉండండి ప్రభా, నా యొక్క నోటిని నాయన మీకు బోరగా వాడుకునండి తండ్రి. మీకు వందనాలు బిడ్డలందరూ కూడా కుదురు కలిగి ఆసక్తిగా ప్రభా నాయన లెసన్ వినటానికి ప్రభా నాయన అయ్యా కృప చూపించమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. చెప్పండి పిల్ల, ఆమేన్. బ్యాక్ టు పొజిషన్ పిల్లలు. ఓకే పిల్లలు మరి లెసన్ నేర్చుకుందాం. ఇంతకుముందు నేను చెప్పిన లెసన్స్ మీకు గుర్తున్నాయి కదా పిల్లలు? ఎస్ గుర్తున్నాయి, ఎందుకంటే అక్క వాళ్ళు క్విజ్ పెట్టినప్పుడు మీరు అందరూ సూపర్ సూపర్ గా చెప్పేశారు పిల్లలు. ఓకే ఈ రోజు కూడా మనము వాక్య గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం పిల్లలు. మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా, కదా పిల్లలు మీకు అందరికి గుర్తుంది కదా. ఓకే అయితే ఈ రోజు వాక్యానికి ముందు మీ అందరి దగ్గర బైబుల్స్ నోట్బుక్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, చూపించండి మీ థమ్స్ అప్ చూపించండి, వాటర్ బాటిల్స్, బుక్స్, పెన్సిల్స్, బైబుల్ అన్ని. ఎస్ వెరీ గుడ్, చూపిస్తున్నారు అందరు, వెరీ గుడ్. అయితే వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను పిల్లలు, మరి సిద్ధంగా ఉన్నారు మీరు చెప్తారా? ఎప్పుడైనా మీరు మంటలు ఫైర్ చూసారా పిల్లలు? ఫైర్ ఫైర్ చూసారా? మంటలు ఫైర్ అంటే తెలుసు కదా, మంటలు పెద్దగా వస్తూ ఉంటాయి, మంటలు చూసారా ఎప్పుడైనా మీరు? చూసావా సెల్లీనా? దూరం నుంచి చూసావా దగ్గర నుంచి చూసారా సెల్లీనా? దూరం నుంచి చూసారా దగ్గర నుంచి చూసారా? ఓకే ఓకే వెరీ గుడ్. ఇంకా ఇంకా పిల్లలు ఎవరన్నా అగ్ని ప్రమాదాలు అలా పెద్ద మంటలు వచ్చినప్పుడు చూసారు ఎవరన్నా? మమ్మీ స్టవ్ వెలిగించినప్పుడు చూసాం అక్క.
చూసారా పిల్లలు? ఓకే, స్టవ్ వెలిగించినప్పుడు చూసారా? అప్పుడు అక్కడ వెళ్ళాలనిపిస్తుందా మీకు? స్టవ్ దగ్గరికి వెళ్తారా మీరు? వెళ్తారా? ఇంకా చిన్న పిల్లలు వెళ్ళరు కదా, మంట దగ్గరికి వెళ్ళకూడదు కదా. వెళ్తే ఏమవుతుంది? కాలిపోతుంది కదా. మంటలు చూస్తేనే మనకి భయం వేస్తుంది కదా, అవునా కదా? భయం వేస్తుంది కదా మీకు. మంటలకి మనం దూరంగా ఉంటాం కదా. అయితే ఈ రోజు మనం నేర్చుకోబోయే లెసన్ లో వాక్య గ్రంథంలో నుంచి ఒక కొంతమంది వ్యక్తుల్ని కావాలని మంటల్లో వేసేసారంట పిల్లలు. అగ్నిగుండంలో, మంటల్లో, కాలిపోయే మంటల్లో వేశారంట. అసలు వాళ్ళు ఎవరు, ఏంటో, ఇది ఎక్కడ జరిగిందో, వాక్యంలో ఇది ఎక్కడుందో మనం నేర్చుకుందామా? మరి మీరు రెడీగా ఉన్నారా? అయితే మరి బైబిల్ రీడింగ్ చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. బైబిల్ రీడింగ్ చేద్దాం చూడండి. దానియేల్ గ్రంథము 3:17. పేజ్ నెంబర్ చెప్తున్నాను చూడండి పిల్లలు, 734. ఓపెన్ చేశారు కదా అందరు, నేను చదువుతున్నాను. దానియేల్ 3:17 పిల్లలు నేను చదువుతున్నాను చూడండి మీ అందరూ. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. అయితే పిల్లలు, అగ్నిగుండంలో కొంతమంది వ్యక్తుల్ని వేశామని చెప్పాను కదా. ఆ వ్యక్తులు ఇక్కడ ఉన్నారు పిల్లలు. అంతేకాదు, వీరు సేవిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, సమర్థుడు అని ఒక రాజుగారితో చెప్తున్నారు పిల్లలు. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు అగ్నిగుండంలో వేయాల్సి వచ్చింది, ఆ రాజు ఎవరు, వీళ్ళు సేవిస్తున్న దేవుడు ఎవరో మనం ఈరోజు తెలుసుకుందాం పిల్లలు. ఓకేనా? మరి మీరు రెడీగా ఉన్నారా? మరి శ్రద్ధగా వింటారా అందరూ? ఎస్, వెళ్ళిపోదామా? వెరీ గుడ్ పిల్లలు. అయితే బబులోన్ రాజు అయిన నెబుకద్నెజర్ కనిపిస్తున్నారు కదా పిల్లలు మీకు, బబులోన్ రాజు అయిన నెబుకద్నెజర్ తెలుసు కదా పిల్లలు. ఈయన బబులోన్ రాజు, ఏం పేరు ఈయన పేరు? నెబుకద్నెజర్. అయితే బబులోన్ రాజు అయిన నెబుకద్నెజర్ ఒక బంగారు ప్రతిమను చేయించారు పిల్లలు, కనిపిస్తుంది కదా మీకు. ఏ కలర్ లో ఉంది ఇది? గోల్డెన్ ఇమేజ్ ని చేయించారు. గోల్డెన్ ఇమేజ్ ని చేయించి ఒక పెద్ద ప్లేస్ లో పిల్లలు, మైదానంలో, ఆ మైదానం పేరు వచ్చేసి దూరా, ఇంగ్లీష్ లో దూరా అంటారు పిల్లలు. దూరా అనే మైదానంలో నిలువ పెట్టించారు, ఒక విగ్రహాన్ని చేసి నిలువ పెట్టించారు. అయితే దాని హైట్ చాలా హైట్ ఉంది పిల్లలు. హైట్ వచ్చేసి 60 మూరలు, ఇంగ్లీష్ లో అయితే 60 క్యూబిట్స్ పిల్లలు. ఒక మూర అంటేనే ఇంత ఉంటది కదా పిల్లలు, అలాంటిది 60 మూరలు ఎత్తుంది. వృత్తు వెడల్పు వచ్చేసి 6 మూరలు, 6 క్యూబిట్స్ అనుంది పిల్లలు ఇంగ్లీష్ బైబుల్లో. 60 అడుగులు ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంది పిల్లలు. అయితే ఈ యొక్క విగ్రహం చేసి దూరానే మైదానంలో పెట్టించాడు. ఇంకా రాజుగారి దగ్గర అధికారంలో సంస్థానాధిపతులు ఇంకా చాలా మంది ఉంటారు కదా పిల్లలు. రాజుగారి దగ్గర అధికారులు, సంస్థానాధిపతులు, న్యాయాధిపతులు, కౌన్సిలర్స్, ట్రెజరర్స్, మెజిస్ట్రేట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. అయితే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు, ప్రతిష్ట అంటే డెడికేషన్. డెడికేషన్ అంటే ఏంటి పిల్లలు? ఓపెనింగ్. మన ఇప్పుడు షాప్స్ ఏదన్నా కట్టినప్పుడు ఓపెన్ చేసుకుంటారు కదా, అలా ఓపెనింగ్ ఫంక్షన్ అనమాట. దీని యొక్క ఓపెన్ కి రావడానికి, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడానికి ఒక దూతను పంపించాడు పిల్లలు. అయితే ఆ దూత ఆహ్వానాన్ని అందుకొని అందరూ కూడా, రాజ్యాధికారంలో ఉన్న వారందరూ కూడా, ఎవరెవరు ఉంటారు రాజ్య దగ్గర అధికారంలో, అధికారులు, మంత్రులు, సేనాధిపతులు, అందరూ కూడా ఈ యొక్క డెడికేషన్ కి, ఈ యొక్క ఇమేజ్ యొక్క డెడికేషన్ కి అందరూ కూడి వచ్చారు పిల్లలు. అందరూ కూడి వచ్చినప్పుడు సడన్ గా ఒక దూత వచ్చి చాటిస్తున్నాడు. ఏమని చాటిస్తున్నాడు అంటే, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళారా, నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడు పిల్లలు దూత వచ్చి. ఏం ఆజ్ఞిస్తున్నాడు అంటే, ఇదిగో బాకా. బాకా అంటే ఇలా పట్టుకొని పైకి ఇలా ఓతారు పిల్లలు, ఊ అని సౌండ్ వస్తాయి. బాకా, పిల్లన గ్రోవి, వీణె, సింఫోనియా. మనకి శ్యామక్క 150 కీర్తన చెప్పినప్పుడు చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చూపించారు కదా పిల్లలు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినప్పుడు ఏమొస్తుంది చెప్పండి మీరు? ఏమొస్తుంది? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినప్పుడు సౌండ్ వస్తుంది కదా. అలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్తారు, అప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా. ఆ సౌండ్ మీకు వినపడినప్పుడు అలా కూడా మీరు ఈ యొక్క ఇమేజ్ కి సాగిలపడాలి, నమస్కరించాలి అని చెప్తున్నాడు పిల్లలు. ఏం చెప్తున్నాడు? సాగిలపడటం అంటే ఇలాక మొత్తం ఇలా కంప్లీట్ గా పడుకొని సాగిలపడి నమస్కరించాలి అని ఆ దూత చాటిస్తున్నాడు పిల్లలు కదా. దూత చాటిస్తుంటే, సరే అమ్మో, అందరికి భయం వేసింది, రాజుగారు ఆజ్ఞిచ్చారు కదా పాటించాలనేసి, వెంటనే అందరూ బాకా అందరితో స్టార్ట్ చేశారు పిల్లలు. అక్కడ ఉన్నవాళ్ళు బాకా, పిల్లన గ్రోవి, వీణ, సింఫోనియా, అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉండగానే అందరూ కూడా సాగిలపడ్డారు పిల్లలు. సాగిలపడి నమస్కారం చేస్తున్నారు ఆ విగ్రహానికి. చూడండి పిల్లలు, కనిపిస్తుంది కదా మీకు.
అందరూ సాగిలపడి నమస్కారం. ఎప్పుడైతే ఆ మ్యూజికల్ సౌండ్స్ వినపడ్డాయో వాళ్ళకి ఆ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ వినపడగానే అందరు అమ్మ రాజుగారు ఆజ్ఞాయించారు కదా కదా చంపేస్తారేమని భయంతో అందరూ కూడా మోకరించి సాగిలపడి నమస్కరిస్తున్నారు. అంతేకాదు పిల్లలు, ఆ దూత ఇంకొక ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు. ఏంటంటే ఎవరైతే సాగిలపడి నమస్కరించట్లేదు వాళ్ళు తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు. రాజు ఆజ్ఞయిస్తున్నారని దూత చాటిస్తున్నాడు పిల్లలు. వెంటనే అందరికి భయం వేసి సాగిలపడి నమస్కరిస్తున్నారు పిల్లలు. అయితే కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఇలా నుంచొని ఉన్నారు పిల్లలు, చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నారు కదా, ఇలా నుంచొని ఉండటం. అక్కడ బబులోనీయులు చూశారు పిల్లలు. అక్కడ ఒక వ్యక్తి చూసి వెంటనే రాజుగారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి, రాజా రాజా నీవు చిరకాలం జీవించను కాక అన్నాడు పిల్లలు. అయితే రాజుగారు, ఏంటి చెప్పండి అని అనగానే, రాజా మీరు ఒక కట్టడి చేశారు కదా, ఏంటంటే నేను చేయించిన మీరు చేయించిన ఆ యొక్క విగ్రహానికి సాగిలపడాలన్నావు కదా, నమస్కరించాలన్నావు కదా, ఇదిగో ఆ వాయిస్ సౌండ్స్ వినగానే మ్యూజికల్ ఇన్వెస్ట్ చేయాలన్నావు కదా, కానీ నువ్వు యూదుల్లో అయిన ముగ్గురిని షడ్రక్ మేషక్ అభిజ్ఞుగా అనే వారిని బబులోను దేశంలో రాజకార్యాలు చూడటానికి నియమించావు కదా వారిని, రాజా నువ్వు నియమించావు కదా, అయితే వారు మీ ఆజ్ఞను లక్ష్య పెట్టట్లేదు రాజా, మీ మాట వినట్లేదు, వాళ్ళు మీ మాట ధిక్కరించారు, మీ దేవతలు వాళ్ళు మొక్కరంట, నమస్కారం చేయరంట అని చెప్పేశారు పిల్లలు. చెప్పేసరికి రాజుగారికి ఏమవుతుంది, రాజుగారు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది చెప్పండి, మమ్మీ చిన్న మాట మీకు ఏదైనా చెప్తే వినకపోతే మమ్మీ కోపం వస్తుంది కదా, అలాంటిది రాజుగారే ఇదిగో ఆజ్ఞయిస్తే వినకపోతే ఏమవుతుంది రాజుగారికి, కోపం వచ్చేసింది పిల్లలు. అత్యాగ్రంగా రౌద్రంగా వాళ్ళ మీద కోపంతో ఊగిపోయాడు పిల్లలు, కోపం వచ్చేసింది. అయితే వెంటనే షడ్రక్ మేషక్ అభిజ్ఞుగా ఆ ముగ్గురిని కూడా తీసుకురండి అని చెప్పారు పిల్లలు. వెంటనే వాళ్ళు వెళ్ళి ఆ షడ్రక్ మేషక్ అభిజ్ఞుగాని రాజసన్నిధికి తీసుకొని వచ్చారు పిల్లలు. ఎవరు పిల్లలు ఆ ముగ్గురు, షడ్రక్ మేషక్ అభిజ్ఞుగా ముగ్గురిని కూడా రాజసన్నిధికి తీసుకుని వస్తే రాజుగారు అడుగుతున్నారు, ఏంటి షడ్రక్ మేషక్ అభిజ్ఞుగా వాళ్ళారా, ఏంటి నా దేవతని మీరు పూజించనన్నారంట, నా విగ్రహానికి సాగిలపడినా అన్నారంట, నిజమేనా అని అడుగుతూ, ఇదిగో నేను మళ్ళా ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించమని చెప్తాను, ఆ సౌండ్ వినగానే మీరు ఆ యొక్క విగ్రహానికి సాగిలపడాలి, నమస్కరించాలి, ఆ ప్రతిమకు మీరు మొక్కాలి, లేదంటే నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు, నేను మండుచున్న అగ్నిగుణంలో వేసేస్తాను మిమ్మల్ని, అంతేకాదు నా నుండి కాపాడగల దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు పిల్లలు. చూడండి ఎంత పెద్ద మాట అంటున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, నా నుండి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు అంటున్నాడు. వీళ్ళెవరు పిల్లలు, షడ్రక్ అభిజ్ఞులు ఎవరు, బబులోను దేశానికి చెరపట్టుకుని రాబడ్డారు, అయినప్పటికీ దేవుని బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఉన్నారు కదా పిల్లలు. అప్పుడు వాళ్ళు దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు కదా పిల్లలు, దేవుడు ఏమని ఆజ్ఞలు ఇచ్చారు, 10 ఆజ్ఞలు నిమ్మక్క మనకి 10 రోజుల పాటు ఇంకా చెప్పారు కదా పిల్లలు, ఏమని చెప్పారు 10 ఆజ్ఞల్లో ఒకటి మొదటి ఆజ్ఞ ఏంటి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కదా పిల్లలు. 2వ ఆజ్ఞ ఏంటి, మీకు గుర్తున్నాయా, అందరికి ఆజ్ఞలు గుర్తున్నాయా చెప్పండి, అందరు మొదటి ఆజ్ఞ చెప్పండి, ఏం ఆజ్ఞ ఇచ్చారు దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ ఏంటి చెప్పండి, నేను చూస్తున్నాను హ్యాండ్ టైప్ చేయకండి, మూమెంట్ ఇవ్వండి, ఏ విగ్రహం అయినను నీవు చేసుకునకూడదు, పూజించకూడదు, సాగిల పడకూడదు కదా పిల్లలు. దేవుడు ఆజ్ఞ ఇచ్చారు కదా, మరి ఆజ్ఞను మీరొచ్చా, మీరకూడదు కదా పిల్లలు, తప్పు కదా, అందుకే వారు దేవుని బిడ్డలు గనక దేవుని ఆజ్ఞలు మీరలేదు, మేము పూజించము, ఇది ఆ రాజుగారు చెప్పినా కూడా అంత భయం వేసిన భయపడి అందరూ పూజించినా కూడా వారు అలాగే నించుని ఉన్నారు పిల్లలు. అయితే రాజసన్నిధికి తీసుకొచ్చి రాజుగారు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, షడ్రక్ మేషక్ మాట్లాడండి, ఏంటి నేను అడుగుతున్నాను చెప్పండి అంటే వాళ్ళు అంటున్నారు, రాజా ఇదిగో దీనిని బట్టి నీకు చెప్పవలసిన చింత మాకు లేదు, మాకు నీకు జవాబు చెప్పవలసిన చింత మాకు లేదు, ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు మమ్మను ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడే, ఆయన మమ్మల్ని కాపాడుతాడు, ఆయన సమర్థుడే, మీ నుంచి మమ్మల్ని ఆయన రక్షిస్తాడు అని చెప్తున్నారు పిల్లలు. చూడండి వారు ఎంత నమ్మకంతో ఉన్నారు కదా పిల్లలు, మనం కూడా దేవుని మీద నమ్మకంతో నమ్మకం ఉంచాలి పిల్లలు, దేవుని మీద నమ్మకం ఉంచితే భయపడిన అవసరం లేదు పిల్లలు. అయితే ఏమైందో చూద్దాం, వాళ్ళు అలా అంటుంటే రాజుగారు ఇంకా కోపం వచ్చేసింది పిల్లలు, ఇదిగో మీరు మా దేవుని మమ్మల్ని కాపాడుతాడు, ఆయన సమర్థుడే, మేము మాత్రం నీ దేవతని పూజించాం, నీ దేవతకి నేను మొక్కనే మొక్కమని చెప్తున్నారు పిల్లలు. చూడండి వాళ్ళు ఎంత ధైర్యంగా నిలబడ్డారో పిల్లలు. మేము మొక్కమని చెప్పేసరికి రాజుగారికి ఇంకా చాలా కోపం వచ్చేసింది పిల్లలు. అయితే అక్కడ ఉన్న వారికి ఆజ్ఞయిస్తారు ఏంటంటే, ఆల్రెడీ మండుచున్న అగ్నిగుండం రెడీ చేశారు కదా, ఎవరైతే సాగిలు పడలేదో వాళ్ళని వేసేయాలన్నారు కదా. అయితే రాజుగారు వీళ్ళ జవాబును బట్టి ఇంకా మరింతగా కోపం వచ్చేసి ఇదిగో ఇంకా వికారం చేసేసుకున్నాడు పిల్లలు, ముఖం చేసుకొని ఇంకో ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 ఇంతలుగా
ఎప్పటికన్నా కూడా ఏడింతలు చేయమన్నాడు పిల్లలు. ఎన్నింతలు చేయమన్నాడు చెప్పండి? సెవెన్ టైమ్స్ మోర్ చేయమన్నాడు. అగ్ని అధికమైంది, సెవెన్ టైమ్స్ మోర్ ఎక్కువగా చేయండి, ఆ యొక్క అగ్నిగుండాన్ని ఏడింతలుగా వేడిగా చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు పిల్లలు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క అగ్నిని ఇంకా ఇంకా ఏడింతలుగా చేయడానికి ప్రయత్నించారు పిల్లలు. అయితే వాళ్ళని షడ్రక్ మేషక్ ఎవరెవరిని ఎవరెవరు పూజించలేదు పిల్లలు, దేవుడికి చెప్పండి ఆ యొక్క ప్రతిమకి షడ్రక్ మేషక్ అభిజ్ఞకు. అయితే రాజుగారికి కోపాన్ని బట్టి ఆజ్ఞ ఎక్కువ అవటం బట్టి ఇదిగోండి షడ్రక్ మేషక్ అభిజ్ఞకుని ఇదిగో ఉన్న పాటున వాళ్ళ అంగీలు నిలువటంగీలు ఏవి కూడా తీయలేదు పిల్లలు. ఉన్న పాటునగా తీసుకువెళ్ళి వాళ్ళని అగ్నిలో వేసేశారు పిల్లలు. మండుచున్న అగ్నిగుండంలో వాళ్ళని వేసేశారు పిల్లలు. అయితే రాజాజ్ఞ అధికమైంది కదా పిల్లలు, రాజాజ్ఞ అధికం అవటాన్ని బట్టి ఆ అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన భటులు బలిష్ఠులు కొంతమంది బలిష్ఠులను పెట్టారు పిల్లలు రాజుగారు వాళ్ళని అగ్నిగుండంలో వేయమని. అయితే ఆ బలిష్ఠులు ఆ రాజుగారు ఆజ్ఞ అధికమవటం వల్ల ఆ యొక్క వేడి తట్టుకోలేక వేయటానికి వెళ్ళిన వీళ్ళు చూడండి పిల్లలు కాలిపోయారు పిల్లలు, అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు పిల్లలు. చూసారా అంత వేడిగా ఉంది పిల్లలు చూడండి, అలా వీళ్ళు చనిపోయారు. కానీ ఇదిగో వాళ్ళు అలాగే ఆ షడ్రక్ మేషక్ అభిజ్ఞకులు అలాగే అగ్నిలో ఉండిపోయారు పిల్లలు, అలాగే బంధకాలతో అలాగే లోపల ఉండిపోయారు. అయితే చూడండి పిల్లలు ఇక్కడ వారు దేవుని మీద నమ్మకం ఉంచారు కదా, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఆయన సమర్థుడైన రాజుగారితో సవాల్ చేశారు. అంటే దేవుడు దేవుని బిడ్డలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కునుకే దేవుడా పిల్లలు, నిద్రపోయే దేవుడా? ఇశ్రాయేల దేవుడు కునుకడు నిద్రపోడు అనే వాక్యంలో ఉంది కదా పిల్లలు. అయితే మన ప్రజలకు కూడా మనకు ఒక మెమరీ వర్డ్ చదివించారు గుర్తుందా పిల్లలు, జెఫన్యా 3:17 నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు, యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును అని చదువుకున్నాం కదా పిల్లలు, అక్కడ నేర్పించారు కదా. ఆ చూడండి పిల్లలు దేవుడు ఎన్నో గొప్ప వాగ్దానాలు ఇచ్చారు పిల్లలు మనకి. అలాగే వాళ్ళు అగ్నిలో అలాగే ఉండిపోయారు పిల్లలు, అలాగే వాళ్ళు నా పట్టుకొని ఒకళ్ళనొకళ్ళు అలాగే ఉండిపోయారు. అయితే వాళ్ళు ఏమి ఇంతలో సడన్ గా పిల్లలు రాజుగారు ఆశ్చర్యం వేసింది రాజుగారికి, రాజుగారికి ఆశ్చర్యం వేసి ఇలా వచ్చి రాజుగారు ఇలా చూస్తున్నారు పిల్లలు. అక్కడికి వచ్చి చూస్తుంటే రాజుగారు అంటున్నారు మంత్రులతో అంటున్నారు, ఏంటి నేను 3 వ్యక్తులనే కదా మనం వేసాము అగ్నిలో అని అడుగుతున్నారు పిల్లలు. ఎంతమంది వ్యక్తులు వేశారు పిల్లలు అగ్నిలో చెప్పండి, మీరు ఫింగర్స్ తో చూపించండి ఎవరిని ఎవరిని వేస్తారు? 3 వ్యక్తులకి వేస్తారు కదా, ముగ్గురులో ఎవరి నేమ్స్ చెప్పండి? షడ్రక్ మేషక్ అభిజ్ఞకు, షడ్రక్ మేషక్ అభిజ్ఞకు 3 వ్యక్తులను వేశారు కదా. అయితే ఇదిగో నాకు ఏంటి వాళ్ళకి అగ్ని ఏ హాని వారికి చేయలేదు, వాళ్ళు అలాగే ఉన్నారు అక్కడ. అంతేకాదు నాకు 4 వ్యక్తులు సంచరిస్తున్నట్టు అగ్నిలో కనిపిస్తుంది అంటున్నారు పిల్లలు. చూడండి ఆ అగ్నిలో ఏ బంధకములు లేక 4 వ్యక్తులు సంచరిస్తున్నట్టు నాకు కనిపిస్తున్నారే అంటున్నాడు పిల్లలు. అంతేకాదు నాకు 4వ వాని రూపము దేవదూతల రూపం వలే కనిపిస్తుంది, దేవదూత వచ్చినట్టుంది వీళ్ళ దగ్గరికి, దేవదూత రూపం వలే కనిపిస్తుంది అంటున్నాడు. ఇంగ్లీష్ బైబుల్లో అయితే సన్ ఆఫ్ గాడ్ అని ఉంది పిల్లలు. ఏమనుంది చెప్పండి, సన్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు? దేవుని కుమారుడు. సన్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు? దేవుని కుమారుడు. స్వయంగా దేవుడే తన కుమారుడైన యేసైన వారిని కాపాడటానికి పంపించారు పిల్లలు. చూడండి దేవుని మీద వారు నమ్మకం ఉంచారు పిల్లలు, దేవుని మీద నమ్మకం ఉంచడం విశ్వాసం ఉంచడాన్ని బట్టి వారికి ఏ హాని కలగలేదు పిల్లలు. చూడండి దేవుడే యెహోవాయందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే వాగ్దానం ఉంది కదా పిల్లలు, మనం కీర్తన 34:7 చదువుకున్నాం కదా పిల్లలు. చూడండి దేవుడే స్వయంగా తన కుమారుణ్ణి పంపించారు పిల్లలు. రాజుగారు అంటున్నారు దేవదూతల రూపం వల్లే నాకు కనపడుచుందే అని అంటున్నారు. మంత్రులను అడిగారు, అవును రాజా 3 వేసాము, 4 కనపడుతున్నారు రాజా, నిజమే రాజా మీరు నిజమే చెప్తున్నారు అంటున్నారు పిల్లలు. దేవుడే స్వయంగా వచ్చి కాపాడాడు. అంతేకాదు ఇంకా రాజుగారు వాకిల్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు నిజమే దేవదూతలాగా కనిపిస్తుంది నాకు ఇదేని, ఇలా చూస్తున్నారు పిల్లలు కనిపిస్తుంది కదా మీకు రాజుగారు చూడండి ఎలా చూస్తున్నారు వాకిల్ దగ్గరికి వచ్చి, ఏంటి నిజంగా 4 వ్యక్తులు కనిపిస్తున్నారు దేవదూత వలె ఉన్నారు, వాళ్ళకి అగ్ని ఏ హాని చేయలేదు, వారికి ఏ అపాయము కలగలేదు, వేసిన వారు చనిపోయారు, వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు కాపాడారు దేవుడు అని చూడండి పిల్లలు ఇలాగే చూస్తున్నాడు. చూడండి పిల్లలు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతారా పిల్లలు? ఆయన మీద నమ్మకం విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెడతారా? దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టరు పిల్లలు కదా. అంతేకాదు పిల్లలు దేవుని అందు నమ్మిక ఉంచితే యొక్క ఒక లెసన్ చెప్పింది కదా పిల్లలు మనకి లాజర్ విషయంలో. మార్త సమాధి తీయం ఓపెన్ చేయమన్నప్పుడు మార్త ఏమంది ఏసైతో, ఏసై మార్తతో ఏమన్నారు, ఇదిగో నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావన్నారు. నిజమే పిల్లలు ఇక్కడ వారు నమ్మిక ఉంచారు, వాళ్ళందరూ కూడా మహిమను చూడగలిగారు. నిజంగా ఎంత గొప్ప దేవుడో కదా పిల్లలు మన దేవుడు, రక్షించే దేవుడు కాపాడే దేవుడు కదా పిల్లలు. అంతేకాదు రాజుగారు వాకిల దగ్గరకు వచ్చి ఇంకా అంటున్నారు, షడ్రక్ మేషక్ అభిజ్ఞగు అని వారులారా
మహోన్నతిని దేవుని సేవకులారా అని పిలుస్తున్నారు పిల్లలు చూడండి, దేవుని పేరు పెట్టి పిలుస్తున్నారు, మహోన్నతిని దేవుని సేవకులారా బయటికి రండి బయటికి రండి అని పిలుస్తున్నారు పిల్లలు. ఏమంటున్నారు రాజుగారు, మహోన్నతిని దేవుని సేవకులారా బయటికి రండి అని పిలుస్తున్నారు పిల్లలు. వెంటనే వారు అలాగే అసలు అలాగే బయటకు వచ్చారు పిల్లలు. వాళ్ళకి ఏ హాని కలగలేదు. అయితే రాజుగారు అందరూ ఆశ్చర్యపడుతున్నారు, వీళ్ళకి ఏ హాని కలగలేదు, అగ్ని వీళ్ళకి ఏ హాని చేయలేకపోయింది, అంతేకాదు తల వెంట్రుక కూడా కాలిపోలేదు, కొంచెమైనా మన వంట చేసేటప్పుడైనా కొంచెం క్లాత్ ఏదైనా అంటుకుంటేనే స్మెల్ వస్తుంది పిల్లలు. అలాంటిది వాళ్ళకి వాళ్ళకి అగ్ని ఏ హాని చేయలేదు, వాళ్ళ బట్టలు కూడా చెదిరిపోలేదు, వాళ్ళ దగ్గర అసలు అగ్ని వాసనే లేదు పిల్లలు. చిన్న అగ్గి పిల్ల కాలిస్తేనే మనకి స్మెల్ వస్తుంది పిల్లలు. అలాంటిది ఇంత మంటలు ఏడింతలు వేడిగా చేయమన్నారు రాజా అగ్ని అధికమైంది. అయినా కూడా ఆ మంటల్లో వాళ్ళకి ఏ హాని కలగలేదు పిల్లలు, వాళ్ళ అగ్ని ఏ హాని వారికి చేయలేకపోయింది. దేవుడు వారికి వారిని రక్షించాడు పిల్లలు. దేవదూత రూపంలో ఎస్ఐ వచ్చి వారిని రక్షించాడు. ఎంత గొప్ప ధన్యతో కదా పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు జీవించారు. అందుకే ఎస్ఐఏ వారి బిడ్డల్ని కాపాడటానికి దిగి వచ్చారు పిల్లలు. అర్థమవుతుందా పిల్లలు మీకు, ఎస్ఐఏ దిగి వచ్చారు. ఇంకా రాజుగారు అంటున్నారు, ఇదిగో వీళ్ళకి అగ్ని ఏ హాని చేయలేదు, ఇదిగో వీరి దేవుడు పూజారుడు, వీళ్ళని ఏసైన ఆశ్రయించిన బిడ్డల్ని ఆయన కాపాడటానికి దూత రూపంలో వచ్చారు అని చెప్తున్నాడు పిల్లలు. ఈయనే స్తోత్రార్హుడు, ఈయనే పూజారుడు, ఇదిగో నేను దేవ విగ్రహాన్ని చేసి పూజించమన్నాను, అయినప్పటికీ వీరు నా యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు, కానీ ఆ యొక్క విగ్రహానికి మాత్రం వాళ్ళు మొక్కలేదు, వారి దేహాలైనా వారి శరీరాలైనా అప్పగించుకున్నారు అని చెప్తున్నాడు పిల్లలు. ఎంత గొప్పదన్నితో కదా వాళ్ళు రాజుగారు రాజుగారు చెప్తున్నారు, వీరి దేవుడు స్తోత్ర డు పూజారుడు శక్తిమంతుడు పరమందు భూమి మీద ఆశ్చర్యకార్యములు చేయవాడు ఈయనే అని చెప్తున్నారు పిల్లలు. ఎంత గొప్పది దన్నితో కదా పిల్లలు, రాజుగారు సాక్ష్యమిస్తున్నారు, ఇదిగోండి మా వీరి దేవుడు గొప్ప దేవుడు. అలాగే మన గురించి మన నడక మన నడత మన ప్రవర్తన చూసి అనేకులు అన్యులైన వారు సాక్ష్యం ఇవ్వాలి పిల్లలు. వీరి దేవుని బిడ్డలు, వీరి దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అని సాక్ష్యం ఇవ్వాలి పిల్లలు. అలాంటి సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి పిల్లలు. మరి కలిగి ఉందాం అందరూ అటువంటి సాక్షి జీవితాన్ని. అంతేకాదు దేవుని మీద వారు నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. అంతేకాదు నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తామని వాక్యంలో సెలవిచ్చినట్లుగా వాళ్ళందరూ కూడా దేవుని మహిమను అక్కడ చూశారు పిల్లలు. నిజంగా ఎంత గొప్పదన్నితో కదా, అందరు అక్కడ ఉన్న వారందరూ కూడా వాడిని పరిశీలన చేస్తున్నారు పిల్లలు, పరీక్షిస్తున్నారు. చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడంతా, అక్కడ ఉన్న వారందరూ కూడా రాజుతో పాటు మంత్రులు అధికారులు వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరినీ పరిశీలిస్తుంటే వాళ్ళు ఎలాగైతే అగ్నిలో మంటల్లో వేసేసారో అలాగే బయటకు వచ్చారు పిల్లలు. ఎంత ధన్యతో చూడండి, దేవుడు దూత రూపంలో వచ్చి వారిని కాపాడాడు పిల్లలు. మనం కూడా ఆపదలో కష్టంలో సమయంలో అనేకులు ఎవరెవరో చెప్పారు అనేసి విగ్రహాలకు పూజించటము ఇంకా వాటికి మొక్కటము వాటి దగ్గర ఎవరో ఇచ్చారు అనేసి వాటిని తీసేసుకొని తినటము అలాంటివి చేయకూడదు పిల్లలు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. వీళ్ళు చూడండి ఆజ్ఞలను వారు ధిక్కరించలేదు, దేవుడు ఆజ్ఞ ఇచ్చారు ఆజ్ఞలు మనం పాటించాలి అనేసి ఆజ్ఞలు పాటించారు పిల్లలు. వారు విగ్రహానికి మొక్కలేదు పూజించలేదు, నిలబడ్డారు దేవుని కోసం, మేము దేవుని బిడ్డలు మా దేవుడు కాపాడుతాడు మమ్మల్ని అని నిలబడ్డాడు పిల్లలు, నమ్మకంగా ఉన్నారు పిల్లలు. అంతేకాదు రాజుగారి ద్వారా వారు దేవుణ్ణి మహిమపరిచారు, దేవుడికి రాజుగారి సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది పిల్లలు, పాపము. పాపం చేస్తే ఏమవుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని వాక్యంలో ఉంది. పాపము పాపం అంటే పాపం చేస్తే ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతాం మనం అందరం, పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసు కదా మీకు, నరకంకి వెళ్ళిపోతాం పిల్లలు కదా, నరకంకి వెళ్ళిపోతాం. మరి పాపం చేయకూడదు కదా, ఆజ్ఞలు అతిక్రమించకూడదు కదా, ధిక్కరించకూడదు కదా. అయితే ఏసై మార్గంలోనే మనం నడవాలి కదా, ఏసై ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి ఏసై మార్గంలో నడిచినప్పుడు ఏసై మనకి ఏమిస్తారు చెప్పండి, ఏసై మనకి ఏమిస్తారు, ఏం దాచిపెట్టారు మన కొరకు, జీవకిరీటం దాచిపెట్టారు కదా. మరి మీ అందరికి జీవకిరీటం కావాలి కదా, మనం అందరం పొందుకోవాలి కదా, జీవకిరీటం పొందుకోవాలి కదా. వెరీ గుడ్ సెలీనా, మనందరం కూడా జీవకిరీటం పొందుకోవాలంటే ఏం చేయాలి, ఎవరన్నా ఏమైనా ఇచ్చినా తినకూడదు, ఇదిగో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సడన్ గా కొన్ని కొన్ని అన్యులతో కూడా మనం వెళ్తుంటాం కదా పిల్లలు, వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా చేశారని మొక్కారని మనం కూడా మొక్కటము వాటిని పూజించటం అలా ఎప్పుడూ చేయకూడదు పిల్లలు. ఆజ్ఞ అతిక్రమించకూడదు, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అయిపోతుంది పిల్లలు. మనం ఎప్పుడు కూడా అలాంటి పని చేయకూడదు, దేవునికి నమ్మకంగా జీవించాలి పిల్లలు. అర్థమవుతుందా మీ అందరికీ, దేవునికి నమ్మకంగా జీవించాలి. అప్పుడు రాజుగారు ఒక శాసనం చేశారు పిల్లలు, ఇదిగో షడ్రక్ మేషక్ అభిజ్ఞగో అనే వారి దేవుడే గొప్ప దేవుడు, ఆ దేశ ప్రజలందరూ ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ కూడా
షడ్రక్ మేషక్ అభిజ్ఞగో అనే వారి దేవుణ్ణి మాత్రమే పూజించాలి, ఈయనొక్కడే స్తుతించదగిన దేవుడు, కొనియాడదగిన దేవుడు అని ఆ యొక్క రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఒక శాసనం రాయించాడు పిల్లలు. శాసనం అంటే తెలుసు కదా, రాజుగారు ఏది చెప్తే అదే చేయాలి కదా. శాసనం రాయించి ఇదిగో అందరూ కూడా ఈ దేవుణ్ణే పూజించాలి అని చెప్పాడు పిల్లలు. అంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు, ఇదిగో వీరిని హెచ్చించ రాజు వారు వాడిని షడ్రక్ మేషక్ అభిజ్ఞగోని హెచ్చించాడు పిల్లలు రాజు అధికారంలో. ఇదిగో వీరి దేవుడే పూజారుడు గనక వీరు ఎంతో భయభక్తులతో ఉన్నారు అనేసి వారిని రాజ్యాధికారంలో వారిని ఇంకా అధికారులుగా హెచ్చించాడు పిల్లలు. చూడండి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చారు. ఈ యొక్క విషయంలో మొన్న ఆనందన్న ఒక సాక్ష్యం చెప్పారు పిల్లలు, ఆ యొక్క కాలేజ్ లెక్చరర్స్ ఆ కాలేజ్ అన్న పనిచేసే కాలేజ్ లో లెక్చరర్స్ అందరూ కూడా అన్న మీద చాలా నిందలేశారంట. వాళ్ళ సార్ కి అంత కంప్లైంట్ చెప్పారంట పిల్లలు, అయినా కూడా అన్న ఏం మాట్లాడలేదంట, అలాగే ఉండిపోయాడంట. అయితే మొన్న అన్న హెచ్ఓడి పోస్ట్ ఇచ్చారు నాకు అనేసి దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు పిల్లలు. దేవుడు అన్న తగ్గించుకున్నారు కదా, దేవుడు అన్నయ్యని ఎంతగానో హెచ్చించారు పిల్లలు కదా. మనం కూడా దేవుడు హెచ్చించే బిడ్డలుగా ఉండాలి పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అంతేకాదు రాజుగారు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో అలాగే మనం కూడా అన్యుల మధ్య సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. అంతేకాదు ఆజ్ఞలను అతిక్రమించకూడదు, నమ్మకంగా ఉంటే దేవుడు జీవ కిరీటం ఇస్తాడు కదా, ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి, నమ్మకంగా ఉండాలి. అంతే అంతే పిల్లలు, అర్థమవుతుందా మీ అందరికి? నమ్మకంగా ఉంటే దేవుడు ఏమిస్తారు మరొకసారి అందరు చూపించండి, అందరు చూపించండి. ఆ నమ్మకంగా ఉన్న వారికి దేవుడు ఏమిస్తానని వాగ్దానం చేశారు, జీవ కిరీటం ఇస్తానన్నారు. ఆయన నమ్మదగిన దేవుడు పిల్లలు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనకి జీవ కిరీటం ఆయన ఇస్తారు, పరలోకంలో మన కొరకు సిద్ధపరిచారు. మరి అందరం కూడా అటువంటి ఆ రాజ్యం కొరకు సిద్ధపడదామా? మరి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. షడ్రక్ మేషక్ అభిజ్ఞగో వారు ఆజ్ఞను అతిక్రమించలేదు, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు, ఆజ్ఞలు వాళ్ళు చక్కగా కూడా ఫాలో అయ్యారు. అలాగే మనం కూడా ఫాలో అయ్యి దేవుని మాటలు వాక్యాలు అన్ని కూడా హృదయంలో భద్రపరుచుకొని హృదయాన్ని దేవునికి ఇష్టమైన వారుగా నడుద్దామా? మరి జీవిద్దామా? మరి ప్రార్థన చేసుకుందామా? అందరము నిర్మాణం చేసుకుందామా? జీవ కిరీటం కొరకు వీరి వల్లే నమ్మకంగా ఉండటం కొరకు ప్రార్థన చేసుకుందాం మనం అందరము కూడా. ఎస్, ఇగో ప్రార్థన చేసుకునే ముందు మీకు హోంవర్క్ పిల్లలు చూడండి. చూస్తున్నారు కదా పిల్లలు, అగ్నిగుండంలో ఎవరెవరు వేశారు? షడ్రక్ మేషక్ అభిజ్ఞగో, అభిజ్ఞగో అనే వారిని వేశారు. అయితే ఏమైంది తర్వాత, ఎవరొచ్చి వారిని కాపాడారు? దేవదూత రూపంలో యెషయా వచ్చి కాపాడారు కదా. ఇదిగోండి మెమరీ వర్స్ కూడా రాశాను నేను ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. మీకు వీలైతే హోంవర్క్ చేసుకోండి పిల్లలు, లేదంటే మెమరీ వర్డ్స్ రాసుకోండి. ఓకేనా పిల్లలు? నేను ఇది మీ గ్రూప్ లో కూడా పెడతాను, ఇంగ్లీష్ లో కూడా రాశాను నేను. ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందామా? మోకరించండి అందరు, మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. ఇంకా స్నేహి కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. ప్రజల క్లోజింగ్ ప్రేయర్ అక్క, మోకరించండి పిల్లలు. మహోన్నతుడ స్తోత్రము, దయగల ప్రభు స్తోత్రాలు నాయన, కృపగల దేవ తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ప్రభు నాయన ఈ సాయంకాల సమయమున ప్రభు నాయన ప్రారంభం నుంచి ప్రభు నాయన ముగింపు వరకు మీరు తోడుగా ఉండి ప్రభు నాయన తండ్రి ఇదిగో మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన, విన్న లెసన్ ని బట్టి మీకు వందనాలు తండ్రి, విన్న వాక్యాన్ని నాయన బిడ్డలందరూ కూడా హృదయంలో భద్రము చేసుకుని ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని నాయన వేడుకుంచు తండ్రి. ఇదిగో ప్రభు అనేక మంది నూతనమైన తండ్రి బిడ్డలు నాయన తండ్రి ఈ యొక్క సండే స్కూల్ కి దినాన వచ్చి ఉన్నారు ప్రభు, వారిని కూడా మీరు దీవించండి, ప్రతి దినము కూడా రావటానికి సహాయం చేయండి ప్రభు. ఇంకా అనేక మంది రాలేకపోతున్నారు, వారందరినీ కూడా నాయన తండ్రి మీరు ప్రేరేపించి నాయన తండ్రి మీ సన్నిధికి మీరు తీసుకుని రమ్మని ప్రతి మాలకుంటున్నాము. ఇంకా 500 డేస్ సెలబ్రేషన్స్ కూడా ప్రభు నాయన అందరూ కూడా ఫామ్స్ ఫిల్ చేసి నాయన నాయన జరగబోయి నాయన తండ్రి ఆ యొక్క దైవ ప్రోగ్రామ్ కొరకు ముందుగానే మేము కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుని ప్రభు నాయన ముందుకు సాగటానికి సహాయం చేయమని వేడుకుంటూ దేవ అయ్యే యొక్క జూమ్ మీటింగ్ లో నాయన మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు నాయన. ఈ యొక్క నాయన తండ్రి ప్రోగ్రామ్ జరగటానికి ప్రభు నాయన తండ్రి మీరు మీకు వందనాలు, కారణాలు వారందరికీ మీరు నాయన దాచి ఉంచిన దీవెనలతో కృపలతో మెండుగా దీవించుకుని నాయన తండ్రి ప్రతి మాలు కొంచెం వేడుకుంటూ దేవా తండ్రి మళ్ళా రేపటి మమ్మల్ని సిద్ధపరచమని నాయన సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ ఆరోపించుకుంటూ మా ప్రభు
రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరిశుద్ధ మీ నామం పరిశుద్ధ పరిశుభ్రం గాక నీ రాజ్యం వచ్చింది గాక నీ చిత్తం పరిలోకమును నెరవేర్చినట్టు భూమి అని నెరవేరు గాక మా వండిన ఆహారం మీద మాకు దయచేయము మా ఎవరిలో అపరాధం చేసుకుని క్షమించినట్లు మా అపరాధం క్షమించము శోధనలోకి తెగ దృష్టి నుంచి తప్పించము రాజ్యము శక్తి మహిమయో నియంత్రము నేనండి ఆమేన్ Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power, the glory, forever and ever. Amen. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, ఇంట్లో వారికి సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, అబ్జర్వర్స్, వారి వారి కుటుంబాలకు తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఆమె అందరికి వందనాలు. అమ్మా ప్రైజ్ ది లార్డ్. వందనాలు. Is recording Facebook yes amma